హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుహాన్ టీవీ వీడియోలో వచ్చేసి మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ చూద్దామండి నేడు గ్రూప్ వన్ ఫిలిమ్స్కి నేడే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఉదయం పది పదిహేను నిమిషాలకే గేట్లు మూసివేత బూట్లు వద్దు బెల్ట్ లేకపోతే బెటర్ ముప్పై మూడు జిల్లాల్లో తొమ్మిది వందల తొంభై నాలుగు సెంటర్లలో పరీక్ష ఐదు వందల మూడు పోస్టులు మూడు లక్షల ఎనభై వేల ఎనభై ఒక్క మంది పోటీ దీనికి సంబంధించి పూర్తి వారిని మనం గమనిస్తే ప్రిలిమినరీకి సర్వం సిద్ధమైంది ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు ఆదివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనున్నది రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఎనభై వేల ఎనభై మంది పరీక్ష రాస్తున్నారు ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో తొమ్మిది వందల తొంభై నాలుగు సెంటర్లలో పరీక్ష నిర్వహించనున్నారు నిరుడు అక్టోబర్ పదహారున గ్రూప్ వన్ ప్రిలిమినరీ ప్రశ్నపత్రాల లీకేజ్ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసిన కమిషన్ తిరిగి ఆదివారం నిర్వహించనున్నది ఈసారి పక్కాగా ఏర్పాటు చేసింది కలెక్టర్లను జిల్లా అథారిటీ ఆఫీసర్లుగా అడిషనల్ కలెక్టర్లను చీఫ్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్లుగా నియమించడంతో పాటు తొమ్మిది వందల తొంభై నాలుగు మంది చీఫ్ సూపరింటెండెంట్లు తొమ్మిది వందల తొంభై నాలుగు మంది లైజన్ ఆఫీసర్లు మూడు వందల పది రూట్ ఆఫీసర్లు నియమించింది అభ్యర్థులను ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల వరకు వరకు గ్రూప్ వన్ పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు ఆ తర్వాత గేట్లు మూసేస్తారు హాల్ టికెట్లు ప్రభుత్వం జారీ చేసినటువంటి ఐడి ప్రూఫ్ను చెక్ చేస్తారు మెటల్ డిటెక్టర్తో పరిశీలించి లోపలికి పంపుతారు అభ్యర్థులు షూ ధరిస్తే విప్పి లోపలికి వెళ్ళాలి బెల్ట్ ధరించినా తీయించి పరిశీలిస్తారు ఆ తర్వాత మళ్ళీ బెల్ట్ ధరించవచ్చు తాలిబొట్టు మినహా ఇతర ఆభరణాలు ఏమైనా ధరిస్తే అక్కడే తీయిస్తారు ఆ తర్వాత బయోమెట్రిక్ హాజరు తీసుకుని పరీక్ష కేంద్రంలోకి పంపిస్తారు బబ్లింగ్ పొరపాట్లతో మొదటికే మోసం టీఎస్పిఎస్సి పరీక్షలో ఎక్కువ మంది బబ్లింగ్ సమయంలో పొరపాట్లు చేస్తున్నారు గత ప్రిలిమ్స్లోని గత ప్రిలిమ్స్లోనూ ఇదే జరిగింది ఈ నేపథ్యంలో ఈసారి బబ్లింగ్లో గడుల మధ్య ఖాళీని పెంచి నమూనా పేపర్ను పదిహేను రోజుల ముందుగానే టీఎస్పిఎస్సి వెబ్సైట్లో ఉంచారు పరీక్ష ఎంత అద్భుతంగా రాసినప్పటికీ బబ్లింగ్లో పొరపాట్లు చేస్తే ఆ పేపర్ను పరిగణలోకి తీసుకోరు ఈ విషయంలో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు కూడా ఉన్నాయి వివరాలన్నీ నమోదు చేసి గల్లలో ఫిల్ చేయకున్న ఆ పేపర్ను వాల్యుయేషన్ చేయరు ప్రశ్నపత్రాల రూపకల్పనలో టీఎస్పిఎస్సి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నది గతంలోని ప్రశ్నలను పక్కన పెట్టడంతో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను సైతం మార్చింది ప్రశ్నలను మల్టీ జంబ్లింగ్ చేయనున్నది అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్నటువంటి హాల్ టికెట్ను తప్పనిసరిగా తీసుకెళ్ళాలి అది కూడా ఏ ఫోర్ సైజులో ఉండాలి అవకాశం ఉంటే కలర్ జిరాక్స్ తీసుకెళ్ళడం మంచిది తర్వాత వచ్చేసి హాల్ టికెట్లో ఫోటో లేకపోయినా సరిగా ముద్ర కాకపోయినా గెజెడ్ ఆఫీసర్తో ధృవీకరణ చేసుకోవాలి దీంతో పాటు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలపై సంతకం చేయించుకుని పరీక్ష కేంద్రంలో చీఫ్ సూపరి సూపరింటెండెంట్ను సంప్రదించాలి పాస్పోర్టు పాన్ కార్డు ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్ళాలి మెహందీ కానీ టాటూలతో పరీక్షకు వెళ్ళొద్దు చేతులపై అవి ఉంటే తంబు తీసుకునేటప్పుడు ఇబ్బంది వస్తుంది అభ్యర్థులు బూట్లు సాక్స్లు ధరించకూడదని చెప్పులే ధరించాలని చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి పరీక్ష ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి ప్రారంభమవుతుంది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల వరకు మాత్రమే అనుమతిస్తారు దివ్యాంగుల కోటాలో గ్రూప్ వన్కు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులంతా సదరం సర్టిఫికెట్ని తీసుకెళ్ళాలి వినికిడి యంత్రాలు తీసుకెళ్లే ధృవీకరణ పత్రం వెంట తీసుకెళ్ళాలి అప్పుడే వినికిడి యంత్రాలను అనుమతిస్తారు కంటి సమస్య ఉంటే కళ్ళజోలు అనుమతిస్తారు కూలింగ్ గ్లాసులు అనుమతించరు కేంద్రాల్లో తాగునీటి ఏర్పాట్లు ఉంటాయి వాటర్ బాటిల్ అనుమతించరు మంగళసూత్రం మినహా ఇతర ఏ ఆభరణాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరగదు పరీక్షలో పెన్సిల్ ఉపయోగించరాదు ఎటువంటి స్కెచ్ పెన్లు కలర్ పెన్సిలను అనుమతి వాటికి అనుమతి లేదు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్తో మాత్రమే బబ్లింగ్ చేయాలి వైట్నరు రబ్బరు చాక్ పౌడర్ బ్లేడ్ ఇలాంటివి పరీక్షలో ఉపయోగించరాదు ఒకవేళ ఎవరైనా ఓఎంఆర్ షీట్పై వీటిని ఉపయోగిస్తే ఆ పేపర్ను మూల్యాంకనం చేయరు ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సుహాన్ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్